हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स को स्वागत इवाल्टी वीडियो लो पेसर पप्पु पोंगली एला तयार चेसुकोवालो चूद्दाम ई पोंगली चल्लारा कूडा गट्टिगा अवकुंडा चिन्न चिन्न टिप्स फॉलो अवुतू चेस्ते चला टेस्ट गा चाला बागोस्तुंदंडी आ पोंगल्नी ఈ రోజు వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి, సిమ్ లో పెట్టుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ లో మనం వేపుకున్న పెసరపప్పు అలాగే ఒక కప్పు బియ్యాన్ని వేసి మొత్తం వాటర్ వేసి శుభ్రంగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం బియ్యాన్ని పెసరపప్పుని ఒకే కప్పుతో కొలత వేసుకోవాలి. బియ్యము పెసరపప్పు ఏ కప్పుతో వేసుకుంటామో అదే కప్పుతో వాటర్ ని కొలుసుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యం వేసాను కదా, అందుకని ఒక కప్పుకి 6 కప్పుల లెక్కన వాటర్ వేసుకోవాలి. నేను 9 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇలా 9 కప్పులు వాటర్ వేసిన తర్వాత కొంచెము పసుపు అలాగే కొద్దిగా కల్లుప్పును యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉంటుంది కల్లుప్పు. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. కుక్కర్ మూత పెట్టి అలానే నాననిచ్చేస్తే 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్రెజర్ అంతా పోయే వరకు అలా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఆయిల్ ని వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు జీడిపప్పుని వేసి ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక 20 మిరియాలను తీసుకొని ఇలా ఒక్కల ముక్కల్లా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి 4 రెమ్మల కరివేపాకును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా మెత్తగా ఉడికితే ఒకసారి మొత్తం అంతా గెంటితో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే 2 కప్పులు వాటర్ ని స్టవ్ మీద పెట్టి తెరిలించుకోవాలండి. వాటర్ ని తెరిలించుకొని అప్పుడు ఈ పప్పులో వేసి కలుపుకుంటే గట్టి పడకుండా అలానే ఉంటుంది, పల్సగానే ఉంటుంది. నాకు కొంచెం మరీ అంత గట్టిగా లేదు, అందుకని నేను వాటర్ ని యాడ్ చేయట్లేదండి. మీకు వాటర్ కావాలంటే అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం salt చూసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం salt ని యాడ్ చేసుకోవాలండి. మనం ముందు కొద్దిగానే కదా కల్లుప్పు యాడ్ చేసుకున్నాము, ఇప్పుడైతే salt ని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయితే కరగదు, అందుకని కొంచెం salt ని చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా salt ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోప్ పెట్టి ఉంచుకున్నాం కదా, ఈ పప్పులో వేసి కలిపేసుకుంటే పొంగల్ రెడీ అండి. పప్పు పొంగల్ రెడీ అండి. దీన్నే కట్టె పొంగల్ అలా వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంతేనండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.